ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త డిఏ ఉత్తర్వులు విడుదల ఉద్యోగులకు పెన్షనర్లకు రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుంచి ఇవ్వాల్సిన డిఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది జీవోఎంఎస్ నంబర్ అరవై ఆరు ద్వారా ఉద్యోగులకు డిఏ జీఓంఎస్ నంబర్ అరవై ఏడు ద్వారా పెన్షనర్లకు డిఆర్ రెండు పాయింట్ ఏడు మూడు శాతం మంజూరు చేశారు ఈ కొత్త డిఏను జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి జీతంతో కలిపి ఇస్తారు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలను సెప్టెంబర్ డిసెంబర్ మరియు మార్చి నెలల్లో మూడు సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు ఈ కొత్త డిఏతో కలిపి ఉద్యోగుల మొత్తం డిఏ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం అవుతుంది ఎంఎస్ నంబర్ అరవై ఆరు తేదీ అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి అమలులోకి వచ్చే డిఏ పెంపుతో కరువు భత్యం ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం నుండి ఇరవై రెండు డెబ్బై ఐదుకి చేరిక ీ మంజూరైన డియర్నెస్ అలవెన్స్ జూలై రెండు వేల ఇరవై మూడు జీతంతో పాటు ఆగస్టు రెండు సున్నా రెండు మూడులో చెల్లించబడుతుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు డియర్నెస్ అలవెన్స్ చెల్లింపు ఖాతాపై బకాయిలు చెల్లించబడతాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మరియు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నెలల్లో మూడు సమాన వాయిదాలలో పీఎఫ్ ఉద్యోగులకు జనర ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాకు జమ మరియు సిపిఎస్ ఉద్యోగులకు తొంభై శాతం డిఏ బకాయిలు క్యాష్ రూపంలో చెల్లింపు చేస్తారట